హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనము ట్రిపుల్ లేయర్స్ అంటే మూడు లేయర్స్ క్రాప్ టాప్ గాని లంగా గాని ఫ్రాక్స్ గాని నెట్టెడ్ వచ్చినప్పుడు సాటిన్ ఇస్తాం, కాటన్ ఇస్తాము. అలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేసేటప్పుడు మనం పైపింగ్ కూడా వేయాలనుకుంటాం కదా. పైపింగ్ వేయాలనుకున్నప్పుడు ఎలా వేయాలి, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదన్నట్టు. ఈ సాటిన్ కు దీనికి మధ్యలో పెట్టినాం అనుకోండి, దీన్ని కలర్ మనకు బయటకు కనబడుతుంది. అది కాకుండా నార్మల్ గా కుట్టాలి, మనకు కనబడకుండా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సాటిన్ క్లాత్ ప్లస్ ఈ నెట్ క్లాత్, ఏదైనా ఆర్గంజా అయినా ఏదైనా రబడే క్లాత్ ను రెండుని ఫస్ట్ అటాచ్మెంట్ వేసుకోండి. ఇదిగో నేను అటాచ్మెంట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కదా, కాటన్ క్లాత్ కి ఫస్ట్ మనం ఏ డిజైన్ అయితే కట్ చేసుకున్నామో ఆ మోడల్లో పైపింగ్ ఇలా వేసి పెట్టుకోవాలి. నేను మన వీడియోలలో వీనెక్ కూడా ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మన మూల రావడానికి చెప్పాను ఆల్రెడీ. తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ మీద సీదా మీద ఇది ఇట్లా ఉల్టా అన్నట్టు, అంటే ఇదే సీదా అవుతుంది మనకు, కానీ మనం వేసుకున్న పైపింగ్ కనబడకుండా ఉల్టా మోడల్ ఇలా వేసుకొని అయితే మనం చుట్టూ ఫస్ట్ పైపింగ్ మోడల్ ని ఇట్లా అటాచ్మెంట్ అయితే వేసుకోవాలి, నీట్ గా పెట్టుకోవాలి, కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఎలా కుడతానో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం త్రీ లేయర్స్ ని మనం కుట్టుకునేటప్పుడు పైపింగ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి అని చెప్తున్నాను కదా, లోపల పైపింగ్ ఎలా చేసుకోవాలని. ఇదిగోండి ఇలా మనం క్లాత్ ను ఫస్ట్ కాటన్ క్లాత్ కు పైపింగ్ వేసుకొని దాన్ని ఉల్టా పెట్టేసుకొని మనం పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. డబుల్ పాదం కింద మళ్ళీ ఇక్కడ ఇక్కడ సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. చూసుకొని మనం వీ నెక్ అయితే వేస్తున్నాము. వీ నెక్ ను ఎలా చేయాలి, ఫస్ట్ మన క్లాత్ వీ నెక్ నాగా కుట్టిన తర్వాత దీన్ని మూల దగ్గరికి వచ్చిన తర్వాత చూదిని మన బయట వైపు ఒకసారి ఇలా అని మళ్ళీ లోపలికి ఒక వైపు ఒకసారి ఇలా అనాలి. అనడం వల్ల మనకు వీ నెక్ అనేది క్లారిటీగా కరెక్ట్ గా వీ నెక్ లాగా వచ్చడానికి బాగుంటది మూల రావడానికి. ఓకే, ఇది ఇట్లా మళ్ళీ సేమ్ ఇక్కడ థ్రెడ్ పక్క నుంచి కుట్టొచ్చే విధంగా చూసుకొని కుట్ అయితే వేయాలి. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత మనము ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మూల దగ్గర కొంచెం మూల పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉల్టా చేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ తోటి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే మూడు లేయర్లు ఉన్నా గానీ ఇలా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది. మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని నేను షార్ట్ లాగా పెట్టినాను, చూడండి ఎలా వీలెక్కు ఎలా చెప్తే ఎలా కుడితే మనకు కనబడకుండా వీనెక్కు వస్తుంది అనేది. ఇవి ఇలాగా మీద అనుగుడు కుట్టేసుకొస్తే మనకు వీనెక్కు ప్లస్ మనకు నెట్ క్లాత్ అయినా త్రీ లేయర్స్ క్లాత్ అయినా మనకు కనబడకుండా ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చే విధానం అయితే చూపించగలుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి కంపల్సరీ ఎలాగుందా అనేది. కామెంట్ చేయడం వల్ల నాకు మీరు వీడియో మొత్తం చూస్తున్నారు ప్లస్ మీకు డౌట్ ఉంది నాకు అడుగుతున్నారని అయితే క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, వీ నెక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడండి. ఇలాగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వస్తుంది, బోటిక్ మోడల్ వస్తుంది, మనకు నెక్ మాత్రం నీట్ గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చుట్టూ లైనింగ్, మనం కాటన్ క్లాత్ కాబట్టి చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకోవాలి. సాటిన్ క్లాత్ అది అటాచ్మెంట్ పెట్టడం జరగకుండా ఉండడానికి. ప్లస్ మళ్ళీ ఇది ఫ్రంట్ వీ నెక్ పెట్టుకొని బ్యాక్ అయితే రౌండ్ పెట్టేసుకున్నాను, చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసినాను. వీడియో మొత్తం చూపించడం కుదరలేదు, మీకు షార్ట్ రూపంలో మొత్తం నీకు నెక్ పార్ట్స్ వివరంగా చెప్పాను, చూడండి. ఓకే, మరి మన ఛానల్లో మాత్రం వీడియో చాలానే ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇది చుట్టూ లైనింగ్ అతక పెట్టుకున్నాక చూపిస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి నాకైతే కామెంట్ చేయండి.
అని చెప్పాను కదా, చిన్న చిన్నగా అయితే షార్ట్స్ వస్తున్నాయి. నెక్ ఆల్రెడీ చూపించేశాను. అయితే ఏమైందంటే ఇట్లా హ్యాండ్స్ స్టిచ్చింగ్ పఫ్స్ పెట్టేసి వేసేసాను. దీనికి ఫుల్ హ్యాండ్స్ అన్నట్టు మొత్తం ఫుల్ హ్యాండ్స్ అంబ్రిల్లా కట్టింగ్, ఇది నార్మల్ గా చూడీ కట్టింగ్ లాగా వేసినాము. ఓకే, ఇది వరకు అయిపోయింది కదా. మనం నార్మల్ గా ఏ టాప్ అయినా సరే ఫ్రాక్ మోడల్ కుట్టడానికి వెనకకు ముందుకు డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ కాదు, నార్మల్ గా కట్టింగ్ పెట్టిన. దీనికి 3 లేయర్స్ కాబట్టి మనం కిందిది కూడా వేరే వేరే లేయర్లు దేని దానికే చేసుకోవాలి. ఇది మాత్రం మీరు ఆలోచించుకోండి, ముందు లేయర్ ముందుకు వెనక లేయర్ వెనకకు నడుము కట్టింగ్ చేసినప్పుడు ఇది ఫుల్ గేరావి. టోటల్ గా లైనింగ్లు కూడా ఫుల్ గేరా తీసుకున్నా. ఫస్ట్ అతక పెట్టుకున్నప్పుడు 2 లైనింగ్ క్లాత్లు అతక పెట్టిన తర్వాత 2 శాటిన్ కాటన్ 2 అటాచ్మెంట్ నడుము చేసిన తర్వాత పైనది ఇది చేసిన అటాచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఈ లేయర్ మీద అంటే మన ఫ్రాగ్ కుట్టిన లేయర్ మీద ఇలా పెట్టేసి ఫస్ట్ జాయింట్ వేసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే కొంచెం లావైన సన్నమైన ఇప్పుకోవడానికి వీలుంటది అన్నట్టు. ఇదిగోండి ఇలాగా సీదా మీద సీదా పెట్టి ఇది ఒక కుట్టేసుకుందాము. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పటి వరకు చెప్పాను కదా, దీంట్లో మొత్తం టోటల్ గా ఇగో బ్యాక్ ఫ్రంట్ మొత్తం లైనింగ్ అయితే పైన క్లాత్ అటాచ్మెంట్ వేసినాం. బాడీకి కింద లేయర్ అనేది అటాచ్మెంట్ అయిపోయింది. చూడండి ఇదిగోండి వీ నెక్ రెండింగ్ లో ఉన్న నెక్ ప్లస్ హ్యాండ్స్ ఫ్రాక్ ఇలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టుకోవడం ఇలా కుట్టుకోవాలన్నట్టు చాలా మందికి అర్థం కాదు. కుట్టుకున్న తర్వాత కుట్లు వేసుకోవడం వల్ల మనకు ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత కుట్లు వేసుకోవడం వల్ల మనం ఎంత లూజ్ అయినా టైట్ అయినా మనకు సన్నగా లావ్ అవుతుంటాం పిల్లలు. ఇదిగోండి 1 1 ఇంచ్ 2 2 ఇంచ్ నేను ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నా కదా, ఈ 2 ఇంచ్ ప్రకారం ఇప్పుడు నేను మొత్తం టోటల్ గా పెట్టేసుకుంటా. పెట్టుకుంటూ వచ్చి కింద కూడా ఒక 5 6 ఇంచుల వరకు కింది వరకు
మూడు లేయర్లు కలిపి కుట్టాలి. ఇక్కడ నుంచి లేయర్స్ అనేది లోపల లేయర్ వదిలేసేయాలి, మీ లేయర్ పెట్టేసుకోవాలి, ఇలాగా కుట్టేసుకోవాలి. ఈ కాటన్ శాటిన్ పెట్టుకున్నా ఏం కాదు, ఈ లేయర్ పెట్టొద్దు. ఇలాగ మనకు కరెక్ట్ మెజర్మెంట్ బాడీ దగ్గర కూడా లూజు టైట్ అయితే పిల్లలు పెద్దగా అయ్యే పిల్లలు కాబట్టి ఇలా కుట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రాక్ మనం క్లిప్పుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పక్కల కుట్లు వేసుకున్న తర్వాత అంటే నార్మల్గా పక్కల కుట్లు వేసుకుంటూ ముందు చూపించాను కదా, ఇలాగ స్టిచ్ అయితే వేసుకున్నాను. వేసుకుంటూ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకు ఈ ఒరిజినల్ లేయర్ తీసుకోవాలి బయట. ఒరిజినల్ లేయర్ని ఫస్ట్ కుట్టేయాలి. వేసిన తర్వాత మళ్ళా ఈ లోపల లైనింగ్ శాటిన్ లేయర్ వేయాలి. ఫస్ట్ ఒరిజినల్ లేయర్ వేయడం వల్ల మనకి ఇక్కడ అనేది కుచ్చు రాదన్నట్టు. ఇక మూడు లేయర్లు వేసినాము, మనం లావ్ అయినప్పుడు ఈ కుట్లు అనేది పోవచ్చు. త్రీ లేయర్స్ అంటే చాలా ఈజీ, కామెంట్ చేసిండ్రు కదా వేరే వాళ్ళు షార్ట్ పెట్టినప్పుడు. నేను ఇవన్నీ వీడియోస్ కలిసి ఒక వీడియో అయితే పెడతాను, కానీ సింపుల్గా చూపించాను, మొత్తం వీడియో అయితే చూపించలేను. ఇంకా వేరే వీడియోలు ఉన్నాయి, ముందు వీడియోలు మీరు సెర్చ్ చేయండి, లేకపోతే మళ్ళీ ఒకసారి ఏదన్నా స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి మూడు లేయర్ల ఫోర్ లైన్ చేసేసిన టోటల్గా ఫ్రాక్ అయితే రెడీ అవుతుంది. టోటల్గా ఫ్రాక్ ఎంత బాగా రెడీ అయిపోయింది చూస్తుంది. లేయర్స్ లేయర్స్ లాగా వచ్చినాయి మంచిగా. ఫుల్ గీరా కాబట్టి దాన్ని శాటిన్ దాన్ని బయట ఇచ్చేవాళ్ళు పీకో మిషన్ లేని వాళ్ళు అయితే ఇది మనం ఇంట్లో మళ్ళీ కుట్టుకోవచ్చు. ఒకటి ఈ లేయర్ వేసినందుకే 50 రూపాయలు తీసుకుంటారు. మన ఇంట్లో మిషన్ ఉన్నప్పుడు రెండు లేయర్లు వేసుకున్నా ఏం కాదు. ఇలాగా ఫుల్ లైన్స్ నేను ఇక్కడ కూడా బటన్స్ పెట్టకుండా కూడా పట్టింది అన్నట్టు చేతు పట్టడం వల్ల ఇలాగే ఉంచినాను. రెండింగ్ లైన్స్ లేయర్స్ ఫుల్ టాప్ రెడీ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.